హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు మనం గీత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. తెల్లవారుజాము సమయం అవుతుంది. గీత, జున్ను ఇంకా రాజా నిద్రపోతూ ఉంటారు. అప్పుడే గీతకు మెలకు వస్తుంది. ఓ, అరే, తెల్లవారిపోయింది, సూర్యుడు కూడా వచ్చేశాడు, ఇంకా చాలా పనుంది. ఇదేంటి, నాకు లేవడం కూడా కష్టంగా ఉంది. అమ్మా, నిదానంగా నేనే చూసుకోవాలి పని మొత్తం. ముందు ఇంట్లో పని పూర్తి చేస్తాను. నాకు డెలివరీ టైం దగ్గరకు వచ్చినట్టుంది. ముందు ఇల్లు మొత్తం ఊడ్చేసి ఆ తర్వాత రెస్ట్ తీసుకుంటాను. ఇలా గీత నిదానంగా లేచి తన పని తాను చేసుకుందామని అనుకుంటుంది. ఇంతలో ఆవు అరుస్తూ ఉంటుంది. అయ్యో, ఆవు ఏంటి అరుస్తుంది? పాపం దానికి గడ్డి అయిపోయిందనుకుంటా. అయ్యో, ఇంకా రాజా కూడా లేవలేదు. నైట్ అంతా వర్క్ చేసుకుని లేటుగా పడుకున్నారు. లేపడం ఎందుకు? చాలా అలసిపోయినట్టున్నారు. నేనే ఎలాగోలా వెళ్ళి ఆవుకి గడ్డి వేసొస్తాను. ఆవు, ఏంటి? ఓ, గడ్డి లేక అరుస్తున్నావా? ఆగు, గడ్డి ఉందో లేదో? కొంచెమే ఉంది కదా. సరే సరే ఆవు, ఇప్పటికి ఈ గడ్డి తిను, తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వేస్తాను. అమ్మా, వంగలేకపోతున్నాను. అయ్యో అమ్మా, వంగలేకపోతున్నానే. అమ్మా, ఇదిగో తిను. నేను వెళ్ళి త్వరగా రాజా కోసం టీ చేసి పెట్టాలి. అసలే రాత్రి కూడా లేటుగా పడుకున్నారు. అలా గీత నిదానంగా ఆవుకి గడ్డి వేస్తుంది. తర్వాత వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ టీ పెట్టాలని అనుకుంటుంది. కానీ టీ పెట్టడానికి నీళ్లుండవు. అయ్యో, టీ పెట్టడం కోసం నీళ్లు కూడా లేవే? ఇప్పుడెలా? నేనే అన్నీ చేసుకోవాలి. నాకు పనిచేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. సరే సరే, నేనే వెళ్తాను. రాజాని నిద్రలేపుదామా? వద్దులే, పని చేసుకొని చాలా అలసిపోయి పడుకున్నారు. నేనే నిదానంగా వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. ఆవు, నేను నీళ్లు తీసుకొస్తాను, నువ్వు ఇంటిని కొస్త జాగ్రత్తగా చూసుకో. ఇలా గీత బిందె తీసుకుని నీళ్లు తీసుకురావడానికి బయలుదేరుతుంది. ఇక ఇక్కడ సీత వాళ్ళ ఇంట్లో సీత వాళ్ళంతా నిద్రపోతూ ఉంటారు. అరే, సీత అక్క వాళ్ళు కూడా ఇంకా నిద్ర లేచినట్టు లేరే. బావగారు కూడా బాగా గాఢంగా నిద్రపోతున్నారు. సరేలే, నేను నీళ్లు తీసుకుని వస్తాను, త్వరగా వెళ్తాను. మళ్ళీ జున్ను నిద్రలేస్తాడు. ఇలా గీత వెళ్ళి బిందెలో నీళ్లు తీసుకుని వస్తూ ఉంటుంది. గీత సీత వాళ్ళింటి వరకు వస్తుంది. అమ్మా, నాకు నడవడం కూడా కష్టంగా ఉంది. అబ్బా, కొంచెం నిదానంగా నడుస్తాను. అరే, నాకు చాలా నొప్పిగా ఉంది. అమ్మా అమ్మా. ఇక ఇక్కడ సీత వాళ్ళ ఇంట్లో చిన్ని వాళ్ళ నాన్నగారు గురక పెట్టి నిద్రపోతూ ఉంటారు. సీత, చిన్ని కూడా నిద్రపోతూ ఉంటారు. గీత సీత వాళ్ళ ఇంటి ముందే నీళ్ళ బిందె తీసుకువెళ్తూ ఉంటుంది. నొప్పులు భరించలేక కింద పడిపోతుంది. అక్కడ ఎవరూ ఉండరు. అమ్మా, కాపాడండి కాపాడండి, ఎవరైనా కాపాడండి. అమ్మా, సీత అక్క, సీత అక్క ఎక్కడున్నారు? రండి, త్వరగా రండి, నన్ను కాపాడండి సీత అక్క. అమ్మా, ఈ నొప్పులు నేను భరించలేకపోతున్నాను. సీత అక్క, సీత అక్క. ఏంటి, ఎవరో బయట నుండి పిలుస్తున్నట్టున్నారు, వెళ్ళి ఎవరో చూద్దాం. ఎవరు ఎవరు బయట నుంచెవరో బాగా అరుస్తున్నట్టున్నారు. ఇలా చిన్ని వాళ్ళ నాన్నగారు బయటకు వెళ్ళి చూస్తారు. అక్కడ గీత కింద పడి ఉండడం చూస్తారు. అయ్యో గీత, ఎలా పడిపోయావు? బావగారు, సీత అక్కను పిలవండి, నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను. నాకు డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. గీత, నేను ఇప్పుడే వెళ్ళి సీతను పిలుచుకొని వస్తాను. సీత సీత సీత, త్వరగా లే సీత లే. ఇలా చిన్ని వాళ్ళ నాన్నగారు సీతను నిద్రలేపుతారు. అయ్యో, ఎందుకైనా ఇంత గట్టి గట్టిగా అరుస్తున్నారు? ఏమైంది? ఇప్పుడే కదా తెల్లవారుతుంది. ఇంతలో చిన్ని కూడా మెలకు వస్తుంది. అయ్యయ్యో, మమ్మీ డాడీ ఎందుకు అంత గట్టి గట్టిగా అరుస్తున్నారు? ఏమైంది? నేను అదే చూస్తున్నాను. పద పద బయటికి వెళ్ళి చూద్దాం, ఏమైందో ఏంటో మీ నాన్నగారిని అడుగుదాం పద. ఇలా సీత చిన్ని ఇద్దరు నిద్రలేచి బయటికి వస్తారు. అక్కడ గీత కింద పడి ఉండడం చూస్తారు. అరే, అయ్యయ్యో గీత, నువ్వేంటి ఇక్కడ ఇలా పడిపోయావు? ఏమైంది? లే గీత, లే లే, నువ్వు ముందు.
సీత అక్క, నేను నీళ్లు తీసుకొస్తూ ఉంటే కళ్ళు తిరిగినట్టు అయింది, బాగా నొప్పి వచ్చింది, అందుకే కింద పడిపోయాను. సీత అక్క, నాకు డెలివరీ టైం దగ్గరకు వచ్చినట్టుంది, మీరే నన్ను కాపాడాలి, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నాను. ఇక్కడ సీత గీతను పైకి లేపుతుంది. అయినా గీత, అసలు నీళ్ల కోసం నువ్వెందుకు వచ్చావో చెప్పు. నేను లేచాక తెచ్చిపెట్టేదాన్ని కదా. ఏవండి, త్వరగా మీరు అంబులెన్స్కి కాల్ చేయండి, గీతకు డెలివరీ టైం దగ్గరకొచ్చింది. ఓ ఓ, అలాగే సీత, నేను ఇప్పుడే అంబులెన్స్కి కాల్ చేస్తాను. సీత అక్క, ఈ నొప్పి భరించడం నా వల్ల కావట్లేదు, త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి. అలాగే గీత. ఏమండి ఏమండి, అంబులెన్స్కి కాల్ చేశారా లేదా, వస్తుందా? ఓ సీత, అంబులెన్స్కి కాల్ చేశాను, వస్తూనే ఉండుంటుంది. అదిగో చూడు, మోటల్లోనే అంబులెన్స్ వచ్చేసింది, చూడు చూడు, అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి సీత వాళ్ళ ఇంటి ముందు ఆగింది. డ్రైవర్ బయటికి వస్తారు. ఓ ఎవరు ఎవరు, పేషెంట్ ఇక్కడ త్వరగా రండి, మీరేనా నాకు కాల్ చేసింది? ఓ ఓ ఓ డ్రైవర్ గారు, నేనే మీకు కాల్ చేసింది, ఇదిగో ఈమె పేషెంట్, త్వరగా రండి, స్ట్రెచర్ తీసుకుని రండి. ఇలా గీతని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి అంబులెన్స్ లోకి ఎక్కిస్తూ ఉంటారు. గీత, ఇక నువ్వు భయపడకు, నువ్వు భయపడాల్సిన పని ఏమీ లేదు, ఇప్పుడే మనం అంబులెన్స్లో హాస్పిటల్కి వెళ్దాం. గీతను అంబులెన్స్లో ఎక్కిస్తారు. డ్రైవర్ గారు, త్వరగా నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. ఓ ఇవ్వండి డ్రైవర్ గారు, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి, లోపల ఉంది ప్రెగ్నెంట్ లేడీ కదా. ఓలోకి సార్, నేను జాగ్రత్తగానే తీసుకుని వెళ్తాను, మీరు కంగారు పడుకోండి. ఆగండి ఆగండి, గీత ఆంటీతో పాటు నేను కూడా వెళ్తాను, మళ్ళీ ఆంటీ ఒక్కళ్ళే అయిపోతారు, ఆగండి నేను వస్తాను. ఇలా చిన్ని అంబులెన్స్లో కూర్చుంటుంది. చిన్ని కొంచెం జరుగు, నేను కూడా అంబులెన్స్ ఎక్కుతాను, జరుగు జరుగు. అలా సీత చిన్ని ఇద్దరు అంబులెన్స్ ఎక్కి కూర్చుంటారు. ఓ సీత, నువ్వు గీతతో పాటు అంబులెన్స్లో వెళ్ళు, నేను బైక్ మీద మీ వెనకే వస్తాను. గీత జాగ్రత్త, భయపడకు, నీకేం కాదు. ఇలా అంబులెన్స్ బయలుదేరుతుంది. చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా హాస్పిటల్కి వెళ్ళడానికి బండి తీస్తారు. కానీ ఇంతలో అంబులెన్స్ కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది. అయ్యో సీత అక్క, ఏమైంది, బండి ఎందుకు ఆగింది? ఓ నేను కిందకి దిగి చూస్తాను, ఏమైందో ఏంటో, మీరు కంగారు పడకండి. ఓ ఏంటి, అంబులెన్స్ ఆగిపోయింది, డ్రైవర్ ఏం జరిగింది? ఎందుకు ఇలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి. ఇలా గీత అరుస్తూ ఉంటుంది. అంతలో గీతకు మెలకు వస్తుంది. హరి, ఇదేంటి అంటే ఇదంతా కల? అరే భలే కల వచ్చింది నాకు, తెల్లవారిపోయింది, అమ్మో త్వరగా పనులు చేసుకోవాలి. ఇలా గీత పనులు చేసుకోవడానికని నిద్రలేస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.